ఇది వర్తిస్తుంది కానీ రాజుగారు చాలా విషయాల్లో మీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇసుక విషయంలో అవినీతి జరుగుతోందని చాలా రకాల రూపాల్లో మీడియా దగ్గర నుంచి గాని మిగతా రూపాల్లో బయటికి వచ్చింది బియ్యం రైస్ వ్యవహారంలో అవినీతి జరుగుతోందని బయటికి వచ్చింది ఆరోపణలు తీవ్రంగా పెద్ద ఎత్తున వచ్చాయి మద్యం మద్యం అయితే భయంకరంగా జరుగుతోంది అది ప్రూవ్ కూడా అయ్యింది జనం కూడా ఇది చేశారు దాని మీద ఏనాడు మాట్లాడలేదు ఇక ఇళ్ల స్థలాలకు సంబంధించి ఎక్కడెక్కడ 5 లక్షలు కూడా చేయని భూముల్ని 20 లక్షలు 30 లక్షలు కొని ప్రభుత్వానికి అమ్మి 3000 కోట్ల రూపాయలు కుమ్ముకోవడం తేల్చారు దాన్ని అప్రాక్సిమేట్ గా ఇన్ని జరిగితే ఏనాడు మాట ఇలాంటి కుప్పలు కుప్పలు ఉన్నాయి కదా సార్ తప్పదు 3000 3000 చాలా తప్పు వెంకటకృష్ణ గారు మీరు ఓకే మా పార్టీని ప్రేమిస్తే నేను సంతోషిస్తాను వేరే విషయం గానీ ఒక రాజమండ్రి అక్కడ 150 కోట్లు ఆవభూముల్లోనే అది అంటే 3000 ఏంటి నేను విన్నది చెప్పాను లేనిది ఆధారం లేకుండా నేను చెప్పలేను కదా మీకు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి మీకు ఎక్కువ తెలిసి ఉండొచ్చు నాకు తెలియదు అయితే ఇలాంటివి చాలా రకాల వీటి మీద ఆరోపణలు వచ్చాయి ఏనాడు స్పందించని ముఖ్యమంత్రి ఇప్పుడు ఇవాళ ఎందుకు మంత్రులను హెచ్చరించారు మీరు ఇక నుంచి పాల్పడొద్దు అంటే ఏంటి ఏమన్నా స్పెషల్ గా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందిందా అనుకోవచ్చా అంటే అంటే ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు చేసినా కూడా తెలియట్లేదు అని ప్రజలకు తెలియట్లేదని మా వాళ్ళు విశ్వసించినట్టుగా ఉన్నారు ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే ఎవరో చూడలేదు అనుకున్నట్టుగా మనం ఇప్పుడు దాకా భావించాం అది నిజం కాదరా ఈ జోతోడు వీడితోటి చాలా రిస్కీలు వీళ్ళు చాలా పట్టేస్తున్నారని చెప్పి తెలుసుకున్నట్టున్నారు అందులో భాగంగా ఒక చిన్న సూచన లాంటిది ఇతరులకు చేశారు బట్ ఏదైనా అసలు మెయిన్ ఇందాక మీరు చెప్పిన ఇసుకైనా వేరే గ్రానైట్ ఒకటి మర్చిపోయారు గ్రానైట్లో కూడా చాలా బ్రహ్మాండమైన ఇన్కమ్ ఉంది గ్రానైట్ అయినా లిక్కర్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు అరవిందో ఇలాంటి కంపెనీలను ప్రవేశపెట్టారు వాళ్ళు ఇది నరమాంసం రుచి చూసిన పులి ఇంకా వేరే జంతువులను ముట్టుకోదన్నట్టు మరి అక్కడ వేరే పక్క రాష్ట్రాల్లో కూడా ప్రవేశిస్తే మరి అక్కడ ఒక పెద్ద ఆయన పట్టేసి ప్రస్తుతం జైల్లో పెట్టారు సో అవన్నీ కూడా వాళ్ళ వ్యాపారాలే మరి ఇప్పుడు అవన్నీ మానేస్తే మంచిదే మానేస్తే మంచిదే కానీ దానివల్ల ఇప్పుడుకిప్పుడు ప్రజలు వీళ్ళని ఏదో బోయవాడు వాల్మీకిగా మారాడని చెప్పి వీళ్ళందరూ కూడా ఇన్నాళ్ళు ఉన్నవాళ్ళు మారేరు అని చెప్పి నమ్ముతారని అయితే నేను అనుకోను సరే చేసింది ఏదో చేశారు ఈ సంవత్సరం కూడా పని చూసుకుంటారా ఇంకెందుకులే మనం ఎలాగో రావని అనుకుంటారా చూద్దాం మనం మారి మనల్ని నమ్మని ప్రజల్ని మార్చి ప్రయత్నం చేద్దాం ఇప్పటికే ఇప్పుడు ఇంట్లో ఉన్న బ్యాగులు గదులు అన్నీ నిండిపోయిన తర్వాత ఏదో బోరు కొట్టి ఉండొచ్చు కూడా ఇంకెందుకులే ఏదో సంపాదన అని చెప్పి ఇంక ఆపేయండి రా బాబు అని కూడా అని ఉండొచ్చు చెప్పండి ఇప్పటి వరకు ఏ పబ్లిక్ మీటింగ్స్ లోకి వెళ్ళినా లేదా బటన్ నొక్కే సభలు జరిగినా కూడా ఆయన ఆఖరిలో వచ్చేది మా మీదకే ఫైనల్ గా అల్టిమేట్ అటాక్ ఫైనల్ అటాక్ మా మీదకి వస్తారు కదా మన యుద్ధం అంతా ఒక ఆంధ్రజ్యోతి ఒక ఏబిఎన్ ఇంకొకటి ఇంకొకటి తిడతారు ఆ దుష్ట చతుష్టయం అంటారు రాక్షసులు మారీచులతో యుద్ధం చేస్తున్నాం మనం అంటారు నాకు ఛానల్ లేవు పేపర్ లేవు నా నమ్మకం ప్రజలు మీరే ప్రజలతోనే నాకు ఆధారం అని చెప్తారు కదా